हेलो फ्रेंड्स, सुधा मई चैनल की स्वागत। इप्पुडु नेनु अरटिपंडु मैदा पिंडी तो ओक स्वीट चेस्तुन्ना। इंट्लोकी नेय्यि, चक्केर, बेकिंग सोडा, इलायची पोडी, कोंचेम कोब्बरी पोडी, मनकु एंत तीप अवसरम उंटे अंत। नेनु ओक बौल पिंडी की ओक अरटिपंडु तीसुकुंटुन्ना। ई लेक्कन रेंडु बौल्ल पिंडी कावालनुकुंटे రెండు అరటిపండు తీసుకోవాలి। ఇలాగా చక్కెర, అరటిపండు విప్పి అంటే పొట్టు విప్పి ఇది మిక్సీ పట్టుకోవాలి। చక్కెర మిక్సీ బౌల్లో వేసుకొని ఇట్లాకి ఇలా కట్ చేసుకోవాలి అరటిపండు। మనం ఫ్రెష్ అరటిపండే కావాలని లేదు, మనకు కొంచెం పైన పొట్టు నల్లబడిపోయి ఇవి తినలేమే అనుకున్న అట్టి పండ్లు కూడా చేసుకోవచ్చు। చేసుకొని ఇప్పుడు ఇది నేను ఇందాక ఇది మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి, అదే బౌల్ చక్కెర, అట్టిపండు, మిక్సీ పట్టుకున్న ఇలా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి। చక్కెర మంచిగా కరుగుతుంది మిక్సీ పట్టుకుంటే, అరటిపండు మాత్రం ఇలాగే చేసుకోవాలి, మిక్సీలో పట్టుకోవాలి। దీంట్లో కొబ్బరి పొడి సగం బౌల్ తీసుకుంటాం, ఒక బౌల్ పౌడర్ పిండికి సగం బౌల్ తీసుకుంటాం, కొంచెం ఇలాచి పొడి, ఇది బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా అంటుంది, బేకింగ్ సోడాని పౌడర్ కాదు। ఇంట్లో పిండి కూడా వేసుకోవాలి, కరిగించిన నెయ్యి కూడా వేసుకోవాలి। నెయ్యి కమ్మ ఉంటుంది వేస్తే, అందుకని దీన్ని కలయపెట్టాలి। ఇలా మొత్తం కలుపుకోవాలి, బాగా కలపాలి, మొత్తం ఇంత మొత్తం కలిసిపోయాలి పిండిలో। కొంచెం ఒక 5 నిమిషాలు ఇట్టి పెట్టాలి, పెడితే కొంచెం మన్నిట్ అవుతుంది, ఇలాగ మొత్తం అవుతుంది కదా పిండి ముద్ద కలుపుకొని కాసేపు ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా చిన్నగా బాల్స్ చేసుకోవాలి। మనం సైజు ఎంత మీ ఇష్టం, ఎంత సైజు అనుకుంటే అంత సైజు। అన్నీ ఇలా బాల్స్ చేసుకోవాలి, ఇలా బాల్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము, ఆయిల్ పెట్టుకున్నా, గరం కావాలి, ఇలా కొంచెం నూనె వేడెక్కినాక బాగా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అరటిపండు వేసినాం కదా తొందరగా నలుపు వస్తాయి, ఇలా వెడల్పుగా చేసుకొని వేసుకోవాలి। బిల్లల్లాగా చేసుకుంటే లోపల మంచిగా కాలుతాయి, కొంచెం నలుపు రాకముందే తీసుకోవాలి, రంగు మారిపోతాయి తొందరగా చూసుకోవాలి। చిన్న చిన్న అరిసె బిళ్ళల్లాగా ఒత్తుకొని వేసుకుంటే బాగుంటాయి।
కొన్ని కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అన్నీ ఒకేసారి తీయరాక మాడిపోతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం చల్లారని ఇచ్చినాక తినాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ లోపల కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది కదా, కొంచెం ఆగితే చల్లారించినాక తింటే మంచి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, బాగుంటాయి. బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే బనానా కారణంగా తొందరగా నలుపు వస్తాయి. కొంచెం స్లోగా కాలుతాయి కానీ మంచిగా కాలుతాయి. లోపల దాకా కాలాలి. పలచగానే ఒత్తుకోవాలి, మంచిగా కాలుతాయి. లోపల దాకా బాగుంటాయి అన్నమాట. రౌండ్గా ఒత్తుకొని ఇలా వేసి అరిసెల్లాగా చేసుకోవాలి. బనానా అరిసెల్ అన్నమాట. ఇలాగా కొంచెం స్లోగా అయినా సరే మంచిగా లోపల దాకా కాలాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఆగి చల్లారినాక మనం అరిసెని విరిస్తే ఎలాగా వచ్చేస్తుందో అలాగనే వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ కూడా, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. బనానా అరిసెలు ఇదండి. మనము మీకు వీలు కాకపోతే మైదా వేసుకోకపోతే గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. సరేనండి, మంచిదండి. ఇరిస్తే ఇలాగ చేస్తే లోపల సూపర్గా ఉంటుంది. ఇలాగా ఇలాగ చేసుకోండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అండి, ఉంటానండి.